ఈ ఇల్లు వచ్చేసేసి మనకు భద్రాచలంలో మనకు కనబడింది. సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే ఇది వచ్చేసేసి మనకు ఉత్తర ముఖం అన్నమాట. సో ఉత్తర ముఖంలో అక్యురేట్ సెంటర్లో కట్ చేశారు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు. సో దాని తర్వాత వాయువ్యము, నెక్స్ట్ ఈశాన్యం అనేది అక్యురేట్గా తీసుకున్నారు. సో ఇది కరెక్ట్గా సెంటర్ ద్వారాలకు సంబంధించినవి. చాలా జామెట్రీ, చాలా అలైన్మెంట్ అనేది ఇందులో చేయడం జరిగింది. సో ఫ్రంట్ అబ్జర్వేషన్ చేస్తే మనం ఫోర్ పిల్లర్స్ సంబంధించి అయితే చెప్తామో ఆ ఫోర్ పిల్లర్స్లో మనకు మూడు భాగాలు వస్తాయి అన్నమాట. అందులో మధ్య భాగం మాత్రమే అక్యురేట్గా కట్ చేశారు. ఇంకా మీరు ఇందులో అబ్జర్వేషన్ చేస్తే మెయిన్ డోర్ విత్ టూ విండోస్ కూడా మనకి ఇది చాలా చాలా అక్యురసీగా ఉంది. సో ఇది 1941లో కట్టబడింది. మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ విత్ ఇయర్తో పాటు ఉందన్నమాట. సో ఈ విధమైనటువంటి ఒరిజినల్ సిస్టమ్ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత కాలంలో ఎవరు చేయట్లేదండి. సో దయచేసి ఒరిజినల్ వాస్తుశాస్త్రాన్ని కాపాడడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు మాత్రం ఖచ్చితంగా ముందడుగు వేయాలనేది నా ఆకాంక్ష. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు విండోస్, ఇక్కడ రెండు విండోస్ ఏ విధంగా వచ్చింది, సెంటర్ డోర్ విత్ టూ విండోస్ ఎట్లా వచ్చింది, సెంటర్ కట్ ఎట్లా తీసుకున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్స్ అన్నీ కూడా. ఇది పూర్వకాలంలో చాలా అక్యురసీగా తీసుకునేవాళ్ళు, ప్రస్తుతం అయితే దీన్ని పట్టించుకోవడం లేదు. థ్యాంక్ యూ అండి.